పోలవరం టికెట్ పంచాయతీ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టికెట్ తనకే ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం ఆయనకు ఇవ్వొద్దంటూ కేడర్ ఆందోళనకు దిగడంతో రాజకీయం రసవత్రంగా మారింది. ముడియంకు తప్ప వేరే ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడంతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ పోలవరం టికెట్ ముడియంకే దక్కుతుందా లేక కొత్త వారిని వరిస్తుందా? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం టికెట్పై టీడీపీలో రగడ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్కు సీటు ఇస్తే పార్టీ తరపున తాము పనిచేయమని టీడీపీ కార్యకర్తలు నేతలు స్పష్టం చేశారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు ఇంటి వద్ద పంచాయతీ పెట్టారు. ఇప్పటికే ఏలూరు ఎంపీ నియోజకవర్గ పరిధిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ప్రకటించిన చంద్రబాబు పోలవరం చింతలపూడి నియోజకవర్గాలను మాత్రం పెండింగ్లో పెట్టారు. దీంతో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబును కలిసి ముడియం శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. ఆయనకు సీటు కేటాయించవద్దని సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు. గత ఎన్నికల్లో ముడియం శ్రీనివాస్కు టికెట్ కేటాయిస్తే అందరం కలిసి పనిచేశామని, ఆయన మాత్రం టీడీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా సొంత పనులు చేసుకున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ముడియంతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. కొత్త వారికి ఎవరికైనా సీటు కేటాయించాలని పోలవరం నియోజకవర్గ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ముడియం శ్రీనివాస్ మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, పార్టీ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఐవీఆర్ఎస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సర్వేల ప్రకారం ఎవరైతే గెలుస్తారనేది అందరికీ తెలిసిన తేట తెలివే. ఆయన ముడియం శ్రీనివాస్ అయితే సుమారు 25-30 వేల మీద ఓడిపోతామనేది విషయం తెలిసిన విషయమే. కాబట్టి కొత్త వారికి ఎవరికిచ్చినా మేము కార్యకర్తలు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అలాగే బూత్ కన్వీనర్లు కానీ ప్రజల మనోభావాలు కూడా అతను మారిస్తే 30-35 వేల మీద మెజార్టీ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తానని ఈ సందర్భంగా సభాముఖం కూడా తెలియజేస్తూ. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగితే మరోవైపు ఆశావహులు తమ పని ప్రారంభించారు. ఎంపీ మాగంటిబాబును కలిసి తమకు టికెట్ ఇప్పించాలని కోరారు. నేను పోలవరం సీటు ఆశిస్తున్నానండి, అందుకే మాగంటి బాబు గారి దగ్గరికి ఇదివరకు కూడా వచ్చామండి, కలిసాము. మాకు సీటు ఇప్పించమని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసామండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎంపీ గారి నాయకత్వంలో మేము కొత్త వాళ్ళకి ఎవరికిచ్చినా మేము చేస్తాము, భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ అంటున్నారండి. అలాగే నాకు కూడా అవకాశం ఇవ్వమని నేను కూడా వారిని అడుగుతున్నానండి. టికెట్ ఆశిస్తున్నాం కావున మాకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మాకు టికెట్ ఇస్తే మేము పనిచేస్తాం, లేకపోయినా నాకు ఇవ్వకపోయినా పనిచేస్తాను. ఎరుకుల కష్టండి మాది. ఎస్టీ రాష్ట్రంలో మాకు ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. గతం నుంచి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎక్కడ ఇవ్వలేదు. ఈసారి మేము ఆశిస్తున్నాం పోలవరం కాన్స్టిట్యున్సీకి. టికెట్ల కేటాయింపు నిర్ణయాధికారం పార్టీ అధినేతదేనన్నారు ఎంపీ మాగంటిబాబు. తన చేతుల్లో ఏమీ ఉండదన్నారు ఆయన. పోలవరం నియోజకవర్గం అభ్యర్థిని మార్చాలని కార్యకర్తలు కోరినట్లు చెప్పారు. ఇది సీఎం గారి మీద ఉన్న డిసిషనే తప్ప ఏ పార్లమెంట్ మెంబర్కు, ఏ జిల్లా ప్రెసిడెంట్కో, లేదు ఏ మంత్రికో లేదు. ఆయన ఏంటంటే ఈసారి 1-to-1 మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రణాళికలు తయారు చేసి ఎమ్మెల్యేలు మంచి అభ్యర్థులు ఇవ్వటానికి, చేయటానికి, గెలవటానికి సానుకూలంగా ప్రజలకు కూడా సానుకూలమైన కార్యక్రమం చేయటానికి అనేది ఇవాళ అవసరం. పోలవరం నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కార్యకర్తల నిర్ణయానికి విలువిచ్చి అభ్యర్థిని మారుస్తారా లేక వారిని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేకే మరో ఛాన్స్ ఇస్తారా చూడాలి మరి.